హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ ఇంటెన్స్ టు ఇన్ఫినిట్, 1³ 2³ 3³ …… (n³ ఇన్ టు ది పవర్ ఆఫ్ 4) వాల్యూ ఎంత? సో ఈ ప్రాబ్లమ్ని చూడగానే మనకు బేసిక్ ఫార్ములా ఏదైతే వస్తుంది. పైన చూస్తే మొదటి గణాల మొదటి సహజ సంఖ్యల గణాల మొత్తం. సో గణాల మొత్తానికి ఫార్ములా వచ్చేసి n² ఇన్ టు 1 ప్లస్ n² ఓల్ టు ది పవర్ ఆఫ్ 4 అనే ఫార్ములా బేసిక్గా మనకు చూడగానే గుర్తుకొస్తుంది. సో ఇప్పుడు మనం ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసినట్టయితే లిమిట్ ఇంటెన్స్ టు ఇన్ఫినిట్ n² 1 ప్లస్ n² 4, ఇది డివిజన్ 4 n² ఉంది కాబట్టి అలాగే రాస్తున్నాను, విచ్ ఇస్ ఈక్వల్ ఇక్కడ మనకి n² 4 ఉంది, ఇక్కడ n² ఉంది. సో ఈ రెండు టర్మ్లకి మనం ఒక n కామన్ తీసినట్లయితే n² ఇంటూ n కామన్ తీస్తే బయటకు వస్తే హోల్ స్క్వేర్ అవుతుంది. ఒక n కామన్ తీస్తే బయటకు వస్తే హోల్ స్క్వేర్ అవుతుంది. n² ఇంటూ n² ఇంటూ 1 ప్లస్ 1 బై n అన్న రాసుకోవచ్చు. n² ఇంటూ n² ఇంటూ 4 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ వాల్యూ లిమిట్ ఇంటెన్స్ టు ఇన్ఫినిట్ 1 ప్లస్ 1 బై n బై 4. సో ఇప్పుడు లిమిట్ వాల్యూ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు 1 ప్లస్ 1 బై 1 బై 0 1 బై 1 బై 0 బై 4. సో 1 బై 1 బై 0 0 ప్లస్ 1 1 1 బై 4 ఆన్సర్. సో మనకు ఆన్సర్ ఏమో 1 బై 4 వచ్చింది. ఇక్కడ 1 బై 4 ఎక్కడ లేదు, 1 2 0 ఏది కాదని ఉంది. సో ఆన్సర్ మనకు వచ్చింది కరెక్ట్ అండి. ఎప్పుడైనా సరే మనం చేసిన రైటా తప్ప అనే కాన్ఫిడెన్స్ లెవెల్ మన లోపలనే ఉండాలి. సో మనం అది చెక్ చేసుకునే కెపాసిటీ మనకే ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ అనేది 100% మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ కాబట్టి 1 బై 4. సో ఆన్సర్ ఏది కాదని చెప్పేసి కాన్ఫిడెన్స్గా రాయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, f(x) = 5 sin x + 12 cos x - 5, ప్రమేయం యొక్క వ్యాప్తి ఎంత? సో ప్రమేయానికి వ్యాప్తి అడుగుతున్నాడు. ఈ ప్రమేయం ఎలా ఉందంటే ax + by + c రూపంలో ఉంది. సో ఈ ప్రమేయానికి వ్యాప్తి ఏమవుతుందంటే c² - √a² + b² (c - √a² + b² - c + √a² + b² ఇది ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతాయి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, a = 5 and b = 12 c = −5. సబ్స్టిట్యూట్ ఆల్ వాల్యూస్. సో c - −5 √5² + 12² - −5 √5² + 12² సో −5 5² 25 + 144 169 √169 13 −13 −5 + 13 −18 8. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, −18 8. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్, −18 8. సో ఇక్కడ జస్ట్ చిన్న ఫార్ములా, c - √a² + b² - c + √a² + b² అనేది వ్యాప్తిని చూపిస్తుంది. సో వ్యాప్తి ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములా గుర్తుకుంటే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, e³ యొక్క విస్తరణంలో x⁸ యొక్క గుణకం. సో e³ అని ఇచ్చాడు. జనరల్గా e³ విస్తీర్ణం మనకు రావాలి. e³ = 1 + x/1 + x²/2 + x³/3 + ……. ఇలా ఉంటుంది. సో ఇక్కడ e³ అని ఉంది మనకి. e³ ఈక్వల్ ఏమవుతుంది, x+3x అవుతుంది. సో 1 + 3x/1 + 3x²/2 + ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు 3x⁸ / 8 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో మనకు అడుగుతుంది x⁸ గుణకం. సో x⁸ గుణకం ఏమవుతుంది, 3⁸ / 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 3⁸ / 8 ఫ్యాక్టోరియల్ ఆప్షన్ నెంబర్ 2 ఇస్ కరెక్ట్. సో ఇక్కడ మనకి గుణకం ఏది అడిగితే దాన్ని మనం టిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ గుణకం మాత్రమే అడిగాడు కాబట్టి గుణకం ఏమవుతుందంటే 3⁸ / 8 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ క్వశ్చన్, (limit x → 0) (sin 3x + sin 4x) / (sin 2x + sin 7x). సో ఇది ఒక షార్ట్కట్ మెథడ్ ఉందండి దీనికి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా దీన్ని 2-3 ways చేయొచ్చు. ద సింప్లెస్ట్ వే ఏంటంటే 3x, 4x, 2x, 7x, ఇక్కడ x → 0 ఉండాలి. సో ఎప్పుడైతే x → 0 ఉందో అండ్ వాల్యూస్ అన్ని కూడా డిఫరెంట్ వన్, లైక్ 3x, 4x, 2x, 7x అంటే (limit x → 0) (sin ax + sin bx) / (sin 3x)
సైన్ డిఎక్స్ ఇట్లా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి బై సి ప్లస్ డి అని చెప్పి రాయొచ్చు. ఇఫ్ ఒకవేళ ఇదే ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉంటే మనం ఇక్కడ మైనస్ రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లస్ మాత్రమే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా 3 + 4 / 2 + 7 రాయొచ్చు. 3 + 4 = 7 / 2 + 7 = 9. సో ఆన్సర్ 7/9. ఎంత షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయంటే మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే మనం పేపర్ని ఒక 20 మినిట్స్ ముందే ఆయనకి ఇచ్చేసి రావచ్చు. సో అంత ఫెసిలిటీ మనకు ఉంటుంది. సో ఎట్లా ఉంటుందంటే ప్రతి ఇక్కడ మ్యాథ్స్ మాత్రమే ఉంది. మ్యాథ్స్ ఎట్లా అంటే షార్ట్ కట్స్ ఇంపార్టెంట్, షార్ట్ కట్స్ తెలియకపోతే మనం చేయలేము. ఎట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ని ప్రాబ్లమ్ లెక్క చేయాలంటే 4 మార్క్స్ ప్రాబ్లమ్, దీనికి ఒక మినిమం 5 మినిట్స్ టైం పడుతుంది. సో అట్లా కాకుండా షార్ట్ కట్ వేసి మనం ప్రిపేర్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 5:8, 3:7 యొక్క బహుళ నిష్పత్తి 45:x అయితే ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? సో ఫస్ట్ బహుళ నిష్పత్తి అంటే తెలియాలి. సో బహుళ నిష్పత్తి అంటే ఇక్కడ 2 ఇచ్చాడు, ఫస్ట్ 5:8 ఒకటి, 3:7. దీని బహుళ నిష్పత్తి కావాలంటే 5/8 × 3/7, ఇది బహుళ నిష్పత్తి, తెలిసిన విషయం. సో 5 × 3 = 15/7 × 5 = 7 × 8 = 56. సో మనకు ఆన్సర్ ఇంత వచ్చింది, దీని ఈక్వల్ టు 40x అండ్ ఐ మీన్ నిష్పత్తి అంటే ఎక్స్ డివిజన్ రాసుకోవచ్చు కాబట్టి ఈ వాల్యూస్ ఇచ్చాడు. సో ఎక్స్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్లో x × 15 = 45 × 56. 15 1 15 3. సో మనకి ఎక్స్ ఈక్వల్ టు 3 × 56, 3 × 56 = 150 + 18, 168. 168 ఆప్షన్ నెంబర్ 3. తక్కువ టైంలో చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 4:1, వారి వయసుల లబ్దం 196, అయితే 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? సో తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి ఇచ్చాడు, నిష్పత్తి నుంచి నంబర్స్ బయటకు వస్తే మనకి ఎక్స్ రాసుకోవచ్చు. సో నిష్పత్తి మనకి 4:1, సో తండ్రిది 4x, కొడుకుది 1 × x 1x. వారి వయసుల లబ్దం ఇచ్చాడు అంటే ఈక్వల్ టు 196, అంటే మనకి 4x² = 196. 4 1 = 4, 3 4 4 = 16, 3 ఉంటుంది 36, 4 9 = 36. సో x² = 49, x = 7. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ రాస్తే 28 ఇయర్స్ అండ్ ఇక్కడ రాస్తే 7 ఇయర్స్, 28, 7 వచ్చేసింది. సో ఇప్పుడు అడుగుతున్నది ఏంటి, 5 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత ప్లస్ ఫైవ్ అంటే 33:12. సో 3 11 3 4. సో 11:4 అనేది ఆన్సర్. 11:4 ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక డజన్ పెన్నుల ఖరీదు 72 రూపాయలు, అయితే 9 పెన్నుల ఖరీదు ఎంత? సో వెరీ సింపుల్ క్వశ్చన్, ఇక్కడ డజన్ అంటే 12, ఆ విషయం తెలియాలి. 12 పెన్నుల ఖరీదు 72 రూపాయలు, 9 పెన్నుల ఖరీదు ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ బై 9/12, 12 × 12 = 6, 9 = 54, ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక యంత్రం యొక్క ప్రస్తుతం విలువ 81,000, దాని విలువ ప్రతి సంవత్సరం 10% తగ్గిన, 3 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత? సో దీనికి మనం బేసిక్ ఫార్ములా అంటే చక్రవర్తికి సంబంధించిన ఫార్ములా వాడాలి. సో అలా వాడడం ద్వారా క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మనం సింపుల్ వేలో చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే 81,000 ప్రజెంట్ ఉంది, ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. సో ఒక సంవత్సరంలో 10% తగ్గింది అనుకుంటే 800 / 100 అంటే ఇందులో 10% లాస్ట్ నుంచి ఒక పాయింట్ తీసేస్తాం, 0 తీసేస్తే 81,000 తగ్గింది. సో ఇప్పుడు 81,000 అంటే 0 0 10 - 1 9 80 - 8 72 అని వస్తుంది, 72 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమైంది, 10% తగ్గింది. సో ఇందులో 10% ఏమవుతుంది, 72 90 ఒక 0 తీసేస్తాం లాస్ట్ నుంచి. సో 90 అంటే 10, 100 × 90 పోతే 10 వస్తుంది, 8 × 2 పోతే 6 ఉంటుంది. సో 72 - 7 అంటే 65 ఉంది. ఇప్పుడు మళ్ళీ 3వ సంవత్సరం, ఇప్పుడు 2వ సంవత్సరం తర్వాత దాని రేటు, 3వ సంవత్సరం తర్వాత అంటే మళ్ళీ 10% తీసేస్తే 65 61 తీసేయాలి. సో 65 61 అంటే 10 - 1 = 9. సో 10 - 6 = 4, 10 - 6 = 4, ఓకే. సో 5 - 5 = 0, 65 - 6 = 59. సో 59,049 రూపాయలు, ఆప్షన్ నెంబర్ 1. సో ఇక్కడ మనకి 10% తగ్గింది, ప్రతిసారి తీసేసినాం, 10% యాడ్ అయితే ప్రతిసారి దాన్ని కలుపుతాం అంతే, సింపుల్గా ఈజీ వేలో సలువ్ వచ్చింది. దీనికి అదే మనం చక్రవర్తి ఫార్ములా రాయాలంటే ఫార్ములా గుర్తుకుండాలి, సింప్లికేషన్ చేయాలి, అక్కడ నెంబర్స్ పెద్దగా ఉంటుంది. సో అది చేసేటానికి 3-4 మినిట్స్ పట్టుద్ది. సో ఇట్లా మనం ఒక 20 to 25 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ప్రకటన విలువపై 3 రూపాయలు తగ్గించి 42 రూపాయలు కమ్మితే రుసుము ఎంత? సో ప్రకటన విలువపైన తగ్గించాడు. సో ప్రకటన విలువ మనకి ఇప్పుడు తెలియదు, సో ప్రకటన విలువనే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో అమ్మిన రేట్ ఎంత, 42 రూపాయలు, ఎంత తగ్గించిండు, 3 రూపాయలు తగ్గించిండు, అంటే ప్రకటన విలువ ఎంత,
45 రూపాయలు. సో ఇప్పుడు ఏమంటుండ్రు, ఇలా రుసుము అంటే తగ్గించిన ధర, రుసుము అంటే తగ్గించిన ధర. సో రుసుము శాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే 45/3 అనేది ఎంత శాతం? సో 3/45 × 100, 3 × 3 = 15, 5 × 5 = 20. సో 20/3 వచ్చింది. 20/3 అక్కడ లేదు, అక్కడ మనకి మిశ్రమ భిన్నాల రూపం ఉంది. సో 3 × 3 = 18, 2/3%. సో 20/3 = 6, 2/3%. సో ఆన్సర్ 2 అనేది కరెక్ట్. మొదటి ఎన్ బేస్ సహజ సంఖ్యల సగటు ఎంత? మొదటి సహజ బేస్ సంఖ్యల సగటు ఫార్ములా ఏంటి? ఎన్ స్క్వేర్. వాటి సగటు అంటే బై ఎన్, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎన్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఎన్, ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో కరెక్ట్గా కాన్సెప్ట్ మొత్తం ఒక సబ్జెక్ట్ని చదవగలిగితే మనం పేపర్ని 100% అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 6 సంవత్సరాలలో మొత్తం అసలుకు రెట్టింపు అయినా ఎంత కాలంలో మొత్తం అసలుకి 3 రెట్లు అవుతుంది? సో ఇక్కడ ఏ వడ్డీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బార్ వడ్డీ తీసుకుంటాం. బార్ వడ్డీలో ఏమైందంటే 6 ఇయర్స్ల అమౌంట్ రెట్టింపు అయింది, అసలుకు రెట్టింపు అయింది. అంటే ఫస్ట్ అమౌంట్ 100 ఉంది అనుకుందాం, రెట్టింపు అయిందంటే మీనింగ్ 200 అయింది. అంటే ఎంత పెరిగింది? ఫస్ట్ మనం 100 రూపాయలు ఉందనుకుంటున్నాం, రెట్టింపు అయింది అంటే 200 లేదు. అంటే ఎంత శాతం ఎంత పెరిగింది? 100 పెరిగింది. సో అంటే దానికి అదే పెరగడానికి 6 ఇయర్స్ పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, అదే అమౌంట్ 3 రెట్లు కావడానికి అంటే 300 కావాలి. 300 కావాలంటే మళ్ళీ 100 పెరగాలి. సో మళ్ళీ 100 పెరగాలంటే మళ్ళీ 6 ఇయర్స్ అవసరం. సో 6 + 6 = 12 ఇయర్స్ ఆన్సర్. సో 6 + 6 = 12 ఇయర్స్ ఆన్సర్, ఆన్సర్ నెంబర్ 4. సో చాలా వరకు ప్రాబ్లమ్స్ సింపుల్గా ఉంటాయి, మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టే ప్రాబ్లమ్స్ మనకు ఐడెంటిఫై ఉంటాయి.